ನಮಸ್ಕಾರ ದತ್ತಾಗರು ನಮಸ್ತೆ ಅಮ್ಮ సార్ కొత్త ఇల్లు అయినా సరే గృహప్రవేశం చేసుకునే టైంలో కానీ లేకపోతే కొత్తగా కొంతమంది అయితే అద్దీళ్లలోకి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కడుతూ ఉంటారు అసలు గుమ్మడికాయని ఎందుకు కడతారు కొన్ని సందర్భాల్లో దిష్టి కోసమని దిష్టి తగలకుండా ఉండడం కోసం అని అంటారు మరి అది ఎన్ని రోజులు ఉంటుంది ఎప్పుడు కుళ్ళిపోతుంది దాన్ని ఎప్పుడు తీయాలంటారు దాన్ని మనం మళ్ళీ చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా ఇది ఎందుకంటే చాలామంది ఏముంది గుమ్మడికాయ కదా అనుకుంటారు కానీ గుమ్మడికాయ మనిషిని ఎంత రక్షిస్తుందో అనేది కొన్ని ప్రక్రియల ద్వారా మనకు తెలుస్తుంది వాస్తవంగా ఒక గుమ్మడికాయ చేసే మనిషి మానవుడు కూడా చేయలేడు అంత గొప్పగా ఉంటుంది వాస్తవం అంటే నిజమండి ఎందుకంటే ఒక కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండటానికి కొంతమంది ఏంటంటే వాస్తు పూజ చేస్తారు అంటే ప్రతిరోజు గృహప్రవేశం చేస్తాం కదండి గృహప్రవేశం అప్పుడు ఖచ్చితంగా కూష్మాండ ఆవాహన అని ఉంటుందన్నమాట కుష్మాండం అంటే గుమ్మడికాయ గుమ్మడికాయకి దుర్గా దేవత ఆరాధన దుర్గాదేవి సంబంధించిన పూజ అదేవిధంగా అష్టోత్తరం కానీ అదేవిధంగా కొంతమంది చూడండి మన అమా స్ వచ్చిన టెంపుల్స్కి ఇచ్చేసేసి ఆ పూజా కార్యక్రమాలు ఖచ్చితంగా కూడా గుమ్మడికాయ పూజ చేయించడం కానీ జరుగుతుంది అనమాట వాస్తు పురుషుడికి పూజ చేయించడం కానీ జరుగుతుంది అయితే చూడండి ఒక గుమ్మడికాయ ఇంట్లో తెచ్చి పెట్టుకోండి ఎక్కడ వసర ఇంట్లో అట్లా పెట్టేసేసి సంవత్సరం తర్వాత చూడండి సంవత్సరం తర్వాత కూడా ఎంత శుభంగా ఉంటుందంటే మనం కట్ చేస్తే కనుక నీట్గా ఉంటుంది ఎక్కడ కులిపోదు ఏమీ ప్రాబ్లం ఉండదు కానీ అదే గుమ్మడికాయ మనం కనుక పూజ ఇచ్చి మనం ఇంటి ముందు కడితే కనుక మూడు నెలలు కాదు కదా రెండు నెలలు కొంతమందికి నెలకే అది కులిపోయి కారిపోతూ ఉంటుంది అది చాలా కూడా దానికి ఏంటి రీజన్ అంటే జాతక పరంగా కాదు ముందుగా మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతమందికి అపమృత్యు దోషాలు ఉండొచ్చు లేదంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండొచ్చు చాలామందికి కూడా ఎన్నో కష్టాలు ఉండొచ్చు ప్రాబ్లమ్స్ అవన్నిటికి కూడా అంటే చాలామంది ఏంటంటే మనం మన సమస్య మనకి తెలుస్తుంది పక్కవాడికి కదా ఇరవై లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టామనుకోండి ఇల్లు జనాలకు కనపడుతుంది అప్పు అవిడికి కనపడదు అవునా కాదమ్మా ఇరవై లక్షలు పెట్టి ఒక కారు కొన్నామనుకోండి కారు కనపడుతుంది కానీ ఈ వ్యక్తి ఎప్పుడు కూడా బాగా సంపాదించేశాడు బాగా కోటీశ్వరుడు అయిపోయాడు అని ఆలోచిస్తాడు కానీ వాడు అప్పు చేసి కట్టాడని ఎవరు ఆలోచిస్తారు అప్పుడు చేయని వాళ్ళకు కూడా సహజంగా దృష్టి దోషాలు అలానే వస్తాయి బాబోయ్ వీడు బాగుపడిపోయాడని చెప్పి ఏడుస్తూ ఉంటారు అనమాట అలాంటిది మనం సుఖ సంతోషాలుగా ఉండాలి అంటే చాలామంది నేను ఇందాక చెప్పాను మన ఇంట్లో మనిషి మన వాళ్ళు కూడా చెయ్యలేనిది ఆ గుమ్మడికాయ చేస్తుంది ఏంటంటే తనకు తానుగా అది సంవత్సరం పాటు ఉండేది మన యొక్క దరిద్రం మొత్తం కూడా లాక్కొని అది నెలకే అది కుళ్ళిపోయి పాడైపోతుంది అంటే మన మీద ఎంతమంది ఏడుస్తున్నారో ఆలోచించాలి అర్థమైందమ్మా మన మీద ఎడవ పట్టే కదా అది కులిపోయింది చాలామంది ఇది నిజంగా జరుగుతుందంటే ఖచ్చితంగా జరుగుతుంది ఒక గుమ్మడికాయ తెచ్చుకోండి నేను చెప్పింది పాటించి చూడండి మీకే తెలుస్తుంది ఒక గుమ్మడికాయ తెచ్చి సంవత్సరం వరకు ఉంచేసేయండి అసలు కదిలించకండి అది కట్ చేయండి కట్ చేస్తే శుభ చాలా బాగుంటుంది అదే గుమ్మడికాయ మనం రెండు గుమ్మడికాయలు తెచ్చుకొని ఒకటి కట్టండి ఒకటి అక్కడ పెట్టేసేయండి అది రెండు నెలల కల్లా పాడైపోతుంది దానికి కారణం ఏంటంటే మన మీద ఏడుపులు కానీ మన మీద దృష్టి దోషాలు కానీ మన మీద ఎంతైతే ఏడుస్తారో అవన్నీ కూడా అది లాగేస్తుంది అందుకే దానికి ఎంతో కూడా ప్రత్యేకించి ఆరాధన పూజ కార్యక్రమాలు అవన్నీ పెట్టడం జరిగిందనమాట అందుకే చాలామంది ఏంటంటే దీన్ని అశ్రద్ధ చేస్తున్నారు ఇప్పుడు ఇవి ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందంటే కొంతమంది గుమ్మడికాయ కడితే ఏమవుతుంది గుమ్మడికాయ కట్టాలా మేం కాదు కదా గృహంలో ఉంటుంది వేరే వాళ్ళు ఉంటున్నారు కదా వేరే వాళ్ళు బాధపడడానికి మీరు ఇప్పుడు మనం డబ్బు సంపాద ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి అంటే రెంట్కి ఇవ్వడానికి మన యొక్క ఇల్లు వాళ్ళెవరో వచ్చి బాధపడుతూ ఉంటే మనకే కదా బాధ వా మనం డబ్బు తీసుకుంటే మనమే కదండి వాడు ఎక్కడి నుంచో కష్టపడుతూ నానా ఇబ్బందులు పడుతూ కష్టపడి డబ్బు తెస్తే అది మనం తీసుకుంటున్నాం కానీ మన ఇంటిని మనం రక్షించుకోవడానికి చాలామందికి కూడా ముందడుగు వేయట్లేదు అనమాట అంటే ఇది కడితే ఏమవుతుంది అది కడితే ఏమవుతుందని చెప్పి లేనిపోయిన నరదిష్టంతా కూడా ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది అందుకే పెద్దవాళ్ళు ఖచ్చితంగా కూడా ఏం చెప్పారంటే ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళే యజమాని వాస్తవంగా చాలామంది ఏంటంటే మేము సొంత ఇల్లు కట్టుకోలేదు స్వామి రెండుకుంటున్నాను స్వామి అంటారు రెంట్కు ఉన్నంతసేపు కూడా ఆ ఇల్లు మనదే కాబట్టి ఆ ఇల్లు మనం ఎలా చూసుకోవాలంటే ఖచ్చితంగా చాలామంది ఏంటంటే గుమ్మడికాయ కట్టడం మంచి శ్రేష్టమమ్మా గుమ్మడికాయ కట్టడం వల్ల దాన్ని సంపూర్ణమైన దోషం కలు నివారణ కలుగుతుంది ఖచ్చితంగా కూడా కూష్మాండం అంటారు దాన్ని ప్రత్యేకించి సంస్కృతంలో కూష్మాండం అంటే చాలా కూడా ప్రత్యేకించి మంచి శుభమైన ఫలితం ఇస్తుంది చెడునంతా కూడా లాగేస్తుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అందుకే ఖచ్చితంగా గుమ్మడికాయ కట్టుకుంటే మంచి ఫలితం ఉంటుందమ్మా అదేవిధంగా చాలామంది ఏంటంటే ఒక భయ ఆందోళన గురైపోతూ ఉంటారు ఇప్పుడు మనం చెప్పినంత భయం అంటే చాలామంది ఏంటంటే ఇది చాలా భయం భయపడాల్సిన విషయం కాదు కానీ ఏదో అయిపోయిందని భయపడుతూ ఉంటారు వాస్తవంగా కానీ ఈ విషయంలో భయపడాల్సిందేం లేదు ఒకవేళ ఒక గుమ్మడికాయ కట్టినప్పుడు అది నెలలోపు పాడైపోతే ఇంకో గుమ్మడికాయ కట్టండి పూజ చేసి అది పాడైపోతే ఇంకోటి కట్టండి ఈ మూడు నాలుగు మారిన తర్వాత నుంచి ఇంక మీకు ఆ సమస్య అనేది ఉండదు చాలామంది ఏంటంటే ఒకటి తీసేసేస్తారు ఆ ఏడుపులనేది ఉన్నంత వరకు అది కారుతూనే ఉంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఎప్పుడైతే ఈ యొక్క గుమ్మడికాయని మంచి పూజ అష్టోత్తరంతో కానీ మన దేవాలయాల్లో ఇచ్చేసేసి చేయించి కట్టిన తర్వాత ఖచ్చితంగా నరదృష్టి ఉన్న నరఘోష ఉంటే అది కుళ్ళిపోయి కారిపోతుంది కాబట్టి భయపడాల్సిందేం లేదు అది పోతూ ఉంది కదా అది పోతుంది కాబట్టి మనకు మంచి జరుగుతుంది అనమాట కాబట్టి మనం దాని గురించి చాలామంది ఏంటంటే గుమ్మడికాయ కుళ్ళిపోగానే వామో నా జీవితం అయిపోయిందా మా ఇంట్లో వాళ్ళకి ఇలా అయిపోతుందా అలా అయిపోతుందంట ఎప్పుడైతే అలా కుళ్లిపోతుందో అప్పటికప్పుడు తీసేసేసి అది కుళ్ళి ఇంకొకటి వరకు ఉంచకూడదు అది కుల్లుతుంది కులిపోయి కారిపోతుంటే ఎంబడే తీసేసేయాలి రెండు రోజులు లేట్ అయినా పర్లేదు తర్వాత అయినా సరే మళ్ళీ కట్టాలి గుమ్మడికాయ కట్టడం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది సంవత్సరంన్నర వరకు అది పాడవకుండా ఉన్నది మనం పెట్టంగానే మూడు నెలలకో రెండు నెలలకో పాడైపోతుందంటే ఎంత దృష్టి లాగుతుందో మనం ఆలోచించాలి చాలామంది కాబట్టి మంచి ఫలితం వస్తుంది భయాందోళన చెందక్కర్లేదు చాలామంది స్వామి గుమ్మడికాయ అవకాశం లేనప్పుడు ఏం చేయాలంటే నిమ్మకాయలు కట్టండి నిమ్మకాయ కూడా అంతే నిమ్మకాయ ఎక్కువ ఎక్కువ శాతం కూడా చెడుని ఎక్కువ లాగేస్తుంది నిమ్మకాయ అనేది మీరు అది కుళ్ళిపోవడం జరగదు ఎండిపోతుంది ఎండిపోవడం వేరు కుళ్ళిపోవడం వేరు ఈ ఎండిపోవడం వేరు కులిపోవడం ఈ కులిపోయి కారిపోతుందంటే అది కూడా దృష్టి దోషాలే కాబట్టి ఈ దృష్టి దోషాలు పోవడానికి ప్రత్యేకించి అమ్మవారి ఆరాధన చేయండి అదేవిధంగా కూష్మాండం ఖచ్చితంగా ఇంటికి కట్టుకుంటే కనుక అంటే చాలామంది ఏంటంటే కట్టాలి కట్టాలా అంటున్నారు కడి కడితేనే మంచిది సొంత ఇల్లు అయినా రెంటిల్లైనా మనం ఉన్నంతసేపు మన ఇల్లే మనం రెంట్ చేస్తున్నాం కాబట్టి మన ఇల్లే కాబట్టి మన గృహాన్ని మనమే రక్షించుకోవాలి గడపకి పసుపు రాసి పెట్టాలి కుమ్మడికాయ కట్టుకోవాలి చేస్తే మంచి ఫలితం వస్తుంది అన్నమాట అప్పుడు వాస్తు దోషాలు అనేది ఖచ్చితంగా తొలగిపోతాయి అన్నమాట అంటే దీని వల్ల వాస్తు దోషాలు ఉన్నా కానీ తప్పించుకోవచ్చు అంటారా ఖచ్చితంగా అమ్మా వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక భయ ఆందోళన గురవుతూ ఉంటాం ఒక విషయం ఏంటంటే అమ్మా ఒక గృహం మొదలు పెట్టిన దగ్గర నుంచి గృహం లోపల నుంచి ప్రతి చోట కూడా ఇప్పుడు గడపకి పసుపు రాస్తాం పసుపు యాంటీబయాటిక్ అందరికీ తెలిసిందే అదే విధంగా ముందు నిమ్మకాయలు నిమ్మకాయ కూడా యాంటీబయాటిక్ అదే విధంగా మన ఆ గుమ్మడికాయ చూసుకుంటే నెగిటివ్ మొత్తం లాగేస్తుంది గృహప్రవేశం చేసేటప్పుడు అటు మూల ఇటు మూల ఉప్పు నేమంటే ఉప్పు ఎప్పుడు ఉప్పు ఎప్పుడు కూడా మన యొక్క నెగిటివ్ మొత్తం కూడా లాగేస్తూ ఉంటుందన్నమాట మనకి మంచి అందుకే ఇప్పుడు పది మంది లోపలికి వెళ్తారు కదా గృహప్రవేశ సమయంలో అందుకే కల్లుప్పు ముందు వేసిన తర్వాత అందరిది కూడా లాగేసిన తర్వాత అందరు లోపలికి వెళ్తారనమాట అంత సైన్స్ ఉందనమాట కాబట్టి అందరూ ఆచరించండి సర్వే సుఖినో సుఖిన అందరూ సుఖంగా ఉంటేనే మనం బాగుంటాం సో మచ్ ఓం శ్రీ దత్తాయన ఓం శ్రీ దత్తాత్రి